యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యోర్దాన్ నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. లూకాసువార్త 4:1-2. యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు, అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడు అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారైతే ఒక అపోస్తలుడి చేత యేసు ఎవరో నాకు తెలియదని పలికించగలిగాడు వాడు. మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతాన్తో ఘర్షణకి దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకు? లూథర్ ఏకంగా నరకరాజ్యం మీద దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు? ఎవరిలో అయితే ఎక్కువ దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుఫానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తన్నడానికి సహాయపడతాయి ఈ తుఫానులు. పింగాణి కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతమవుతుంది కదా. నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడని నీకు తెలియదు. సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకు లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకు లాక్కోవడం తెలుస్తుంది. అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనకు చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలమని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలకు మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదును గల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తలతలలాడేలా చేయాలనుకుంటాడో వాళ్ళపైన ఎక్కువగా తన పరికరాలు వాడతాడు. ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికి, సుత్తులకి, సానబెట్టే పరికరాలకి నేను రుణపడి ఉన్నాను. అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నది ఏదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి క్రమ్మిన వేళలో నేను స్పష్టంగా చూడగలను.